ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. కిసాన్ వాణి. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో వేసవి నువ్వు సాగులో మెళకువలు, ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్తో ముచ్చట, తర్వాత రైతు అంతరంగం శీర్షికన వివిధ పంటల సాగు గురించి నిర్మల్ జిల్లా ముదోలు మండలం ఎడిబిడి గ్రామ రైతు దూడ చిన్ననతో ముచ్చటుంటది. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 2 రోజుల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్గాను, తక్కువ ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్గాను నమోదు కావచ్చును. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. ఎండాకాలం వచ్చిందంటే మస్తు మంది రైతులు నువ్వు పంటను సాగు చేస్తారు. ఈ నువ్వు పంట 60-70 రోజుల పంట మాత్రమే. దీనికి ఎక్కువ ఖర్చులుండయి, దిగుబడులుగా మంచిగా ఉంటాయి. ధర విషయానికి వచ్చేసరికంటే 14-15 వేల కంటే తక్కువ ధర ఉండదు. వాళ్ళంక పందుల బెడద కానీ పశువుల బెడద కానీ పెద్దగా ఉండదు. వీటికి కలిపియాల్సిన అవసరం లేదు. పెద్దగా ఎరువులు కూడా మందులు కూడా కొట్టాల్సిన అవసరం కూడా ఎక్కువ ఉండదు. తక్కువ కాలంలోనే తక్కువ భూమిలోనే మంచి దిగుబడులు సాధించవచ్చు నువ్వు పంటలో. వేసవి నువ్వు సాగులో మెళకువలు, ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్తో లెనిన్ పెట్టిన ముచ్చటిందాం. వేసవి నువ్వు సాగుల్లో పాటించాల్సిన మెళకువలను గురించి, అట్లనే నువ్వు నాశించిన చీడపీడలు కానీ తెగుళ్ళు కానీ వాటి నివారణకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, ఈ వివరాలు తెప్పదందుకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ప్రవీణ్ కుమార్ గారు. నమస్తే అండి. ముందుగా చెప్పుకుని, నువ్వులో ప్రస్తుతం ఆశించే పురుగులు ఏమున్నాయి, అవి ఆశించినప్పుడు నివారణకు మనం ఏం చేయాలి? నువ్వు మన రాష్ట్రంలో ముఖ్యంగా నిర్మల్, నిజామాబాద్, అదేవిధంగా జైత్యాల ఈ జిల్లాలలో ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. అయితే మనకు నువ్వు వర్షాకాలంలో అదే విధంగా మనకు వేసవిలో కూడా పండించడం జరుగుతుంది. అయితే మనకి నువ్వు నాణ్యత అనేది మనకు వేసవిలో సాగు చేసినప్పుడు మంచిగా రావడం జరుగుతుంది. దిగుబడితో పాటు మంచి నాణ్యమైన విత్తనం రావాలంటే మనకు వానాకాలం కంటే ఈ ఎండాకాలం సాగు చేస్తే మంచిగా వస్తుంది. ఎందుకంటే ఈ చీడపీడలు కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి క్వాలిటీ సీడ్ అనేది మనకు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మనకు ఈ వేసవిలో సాగు చేసినప్పుడు మనకు రైతులు జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరి 1వ పక్షం వరకు సోయింగ్ చేసుకోవడం జరుగుతుంది, విత్తనం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ మనకు పంట అనేది దాదాపుగా పూత నుంచి కాయ ఏర్పడము, అదేవిధంగా కొంతవరకు మెచ్యూరిటీ వరకు కూడా ఉండడం జరుగుతుంది, వివిధ దశల్లో సాగు చేసినప్పుడు ఉండడం జరిగింది. సో ఇప్పుడు ప్రధానంగా మనకు ఈ ఆకుముడత, అదేవిధంగా కాయ తొలిచే పురుగు కానీ లేదంటే బిహారీ గొంగలి పురుగు కానీ అకాల వర్షాల పరంగా మనకు ఈ ఎఫిడ్ పేనుబంక కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఆకుముడత మరియు కాయతొలచు పురుగు దీన్ని మనకు ఏ విధంగా గుర్తుపట్టచ్చు అని అంటే, మనకు ఆకులకు తొలి దశల్లో అయితే గొంగలి పురుగు ఆకులను ఒక దగ్గరికి చేర్చి గూడులాగా ఏర్పరిచి ఆ ఆకులపై ఉన్నటువంటి పత్రార్థాన్ని, ఆకుల్లో ఉన్న పత్రార్థాన్ని గీకి తినడం జరుగుతుంది. తర్వాత దశలో ఈ పూత దశలో కానీ లేకుంటే కాయ ఏర్పడే దశలో, విత్తనం ఏర్పడే లోపల గింజ ఏర్పడే గింజగట్టే దశల్లో వచ్చినప్పుడు పూతను తినడము, అదేవిధంగా గింజలను తిని మనకు ఎక్కువగా దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పురుగును నివారణకు ఈ మోనోక్రోటోపాస్ అనే మందును 1.6 మిల్లీలీటర్లు లేదా క్లోరోపైరిపాస్ అనే మందును 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసి
మనం దీన్ని నివారించుకోవాలి. అదేవిధంగా మరొక ప్రధానమైన పురుగు మనకు నువ్వులు ఆశించే పురుగుల్లో ఈ బిహారీ గొంగలి పురుగు. ఈ పురుగు ఏంటంటే ఈ గొంగలి పురుగు తొలి దశల్లో మన ఆకు గొంగలి పురుగు యొక్క ఫస్ట్ ఇన్స్టార్ సెకండ్ ఇన్స్టార్ అట్లా అంటాం కదా, చిన్న పురుగులు ఏంటంటే ఈ ఆకులపై పత్రార్థాన్ని గీకి తినడం వలన ఆకులు జల్లడగా మారి ఎండిపోయి రాలిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ఎదిగిన గొంగలి పురుగులు ఈ పువ్వులను అదేవిధంగా మొగ్గలను కాయలు ఏర్పడిన తర్వాత రంధ్రం చేసి లోపల విత్తనాలను తినే అవకాశం ఉంటుంది. దీని ద్వారా మనకు విత్తనం కూడా క్వాలిటీ దెబ్బతినే అవకాశం ఉంటుంది, దిగుబడితో పాటు విత్తనం యొక్క నాణ్యత కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బిహారీ గొంగలి పురుగును నివారణకు క్లోరోపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేయడం కానీ, లేకుంటే ఫ్లూబెండమైడ్ అనే రసాయనము 0.2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి ఏదో ఒక రసాయనాన్ని మనము పిచికారి చేసి దీన్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా మరొక ప్రధానమైనది అంటే ఈ మధ్య ఈ ఎఫిడ్ పేనుబంక కూడా ఆశించే అవకాశం ఉంటుంది. ఈ పేనుబంక ఆశించినప్పుడు మనం ఎసిఫేట్ 1.6 గ్రాములు 1 లీటర్ నీటికి లేదంటే ఎస్టామిప్రిడ్ అనే మందును 0.2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసి నివారించుకోవాలి. ఇవి మనకు ప్రధానంగా ఆశించే పురుగులు. అయితే ఇక తెగుళ్ల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏ ఏ రకాల తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంటుంది, ఒకవేళ ఆశిస్తే వాటి నివారణకి ఏం చేయాలి? తెగుళ్ళు ముఖ్యంగా అంటే ఇప్పుడు పూత దశలో ఏంటంటే వెర్రి తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పూత దశలో ప్రధానంగా వస్తుంది. ఈ తెగులు వచ్చినప్పుడు ఏమైతుందనంటే ఆకులు ఈ లేత ఆకులు చిన్న చిన్నగా మారడం ఆకులు మొక్కపై, అదేవిధంగా పైన ఈ చిన్న చిన్న ఆకులు గుంపుగా ఏర్పడి వెర్రితలలాగా అనిపిస్తుంది. కాబట్టి దీన్ని మనము వెర్రి తెగులు అనటం లేదా పిల్లోడి. అదేవిధంగా పూతలోని భాగాలు కూడా ఆకుల్లాగా మారుతాయి. కాబట్టి మనకు ఈ కాయలు ఏర్పడకుండా దిగుబడి మీద తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా ఏంటంటే ఇది దీప పురుగులు, మనము లీఫ్ ఓపర్స్ అనంటే ఈ దీప పురుగుల ద్వారా ఎక్కువగా ఆశిస్తుంది. సో మనం ఫస్ట్ మొదట ఈ దీప పురుగులను ఈ పిల్లోడి ఆశించిన మొక్కలను గుర్తించి ఒక్కొక్కటి గుర్తించినప్పుడే వాటిని తీసేసి పీకేసి మనము కాల్చివేయడం కానీ లేకుంటే పూడ్చి వేయడం కానీ చేయాలి, అంటే ఫర్దర్ గా మళ్ళీ వ్యాపించకుండా. అదేవిధంగా ఈ దీప పురుగు నివారణకు మనము నివారణ చర్యలు చేపట్టాలి. దీనికి ఏంటంటే మనకు మిథైల్ డెమెటాన్ అనే రసాయనము 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేయడము లేదా డైమిథోయేట్ అనే మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేయడము లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే రసాయనాన్ని పిచికారి చేయడం, ఏదో ఒక మందును ఎఫెక్టివ్ గా మనము కంట్రోల్ చేసినట్టయితే ఈ మందులను వాడి ఈ వెర్రి తెగులను మనము కంట్రోల్ చేయవచ్చు. అదే విధంగా బూడిద తెగులు అంటే ఇది ఎక్కువగా మనకు వచ్చినప్పుడు ఏమైతుంది అంటే ఆకుల పైన లేత ఆకుల పైన తెలుపు రంగు బూడిద పొడిలాగా ఉండి మచ్చల్లాగా ఏర్పడడం జరుగుతుంది. సో ఈ బూడిద తెగులు వచ్చినప్పుడు ఏంటంటే మచ్చలు ఉన్న ఆకులు మాడి రాలిపోవడం జరుగుతుంది. ఈ బూడిద తెగులను మనము నివారించాలంటే ఈ నీటిలో కరిగే గంధకం పొడి 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేయడము లేదనంటే మైక్లోబ్యూటనైల్ అనే రసాయనాన్ని 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారి చేసి ఈ బూడిద తెగులను మనము నివారించవచ్చు. మరొకటి ఏంటంటే ఇప్పుడు ఈ మనకు అకాలంగా హ్యూమిడిటీ ఒకవేళ పెరిగినట్టయితే మనకు ఆకుమచ్చ తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ కాండం పైన కానీ ఆకుల పైన కానీ ఆల్టర్నేరియా మచ్చలు కానీ లేదంటే సర్కోస్పర మచ్చలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి మనకు శిలీంద్రనాశులు మనకు ఈ కార్బన్ ఎంజైమ్ ప్లస్ మాన్కోజబ్ కలిసి ఉన్నటువంటి రసాయనాలు సాఫాని మనకు దొరుకుతుంది. అది కానీ మనము 1 లీటర్ నీటికి కలిపి 1 వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసినట్టయితే ఈ ఆకుమచ్చ తెగుళ్లను కూడా మనము నివారించవచ్చు. అట్లాగే ఈ పురుగులు తెగుళ్ళని నివారించడం ఎంత ముఖ్యమో పంట ఎదుగుదలకు అవసరమైన పోషకాలని నీటిని కూడా అందించడం అంతే అవసరం. అయితే ఇప్పుడు నీటి యాజమాన్యం గురించి మాట్లాడుకుందాం. నీరు ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, ఎన్నిసార్లు అవసరం ఉంటుంది? అయితే ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే మనకు నువ్వులో ఇప్పుడు వేసవిలో వేసుకున్నప్పుడు కంపల్సరీగా నీటి సౌకర్యం కంపల్సరీ ఉంటేనే మనం వేసుకుంటాము. సో మనకు ముఖ్యంగా ఏంటంటే దీనికి క్రిటికల్ స్టేజెస్ ఏంటంటే పూత దశ, అదేవిధంగా మనకు కాయ ఏర్పడే దశ, అదేవిధంగా గింజ కట్టే దశ. ఈ 3 దశల్లో తప్పకుండా నీటి ఎద్దడి గురి కాకుండా చూసుకోవాలి. ఈ 3 దశలలో నీరు ఇవ్వాలి. అయితే మనకు ఇందులో ఇంకొక ప్రాబ్లం ఏముంటుంది అంటే మనకు ఈ నీరు నిలిచే ఉండే భూములలో మనం ఈ సాగు చేసినప్పుడు ఏమైతుందనంటే నీటి తేమ ఎక్కువన్నట్టయితే ఈ వెజిటేటివ్ గ్రోత్ అనేది శాకీయ పెరుగుదలనే ఎక్కువగా ఉంటుంది. కొమ్మలు ఆకులు ఎక్కువగా వచ్చి మనకు కాత పూత అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి నీరు ఆగే నేలలలో కానీ లేకుంటే ఎక్కువ నీటిని ఇచ్చినట్టయితే ఇటువంటి ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి సరిపడినంత ఆ నీటిని మనం ఈ దశలలో ఇచ్చినట్టయితే మనకు మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నువ్వు పంట ఇప్పుడు చెప్పిన పద్ధతులు పాటించి తెగుళ్ళని పురుగుల్ని నివారించుకొని మంచి యాజమాన్య పద్ధతులు మెళుకువలు పాటిస్తూ సాగు చేస్తున్న క్రమంలో ఈ పంట కోతకు వచ్చినాక
కోత సమయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తారు? కోత అనేది మనం సరైన సమయంలో చేపట్టినప్పుడే మనకు నాణ్యమైన విత్తనం అనేది రావడం జరుగుతుంది. అది ఎప్పుడు అనంటే మనకు మెచ్యూరిటీ దశ ఎట్లా గుర్తించాలి అని అంటే ఈ ఆకులన్నీ పసుపు రంగులోకి మారి రాలిపోవడం ప్రారంభమైనప్పుడు, అదేవిధంగా 75% కాయలు లేత పసుపు రంగులోకి మారాలి. 75% కాయలు లేత పసుపు రంగులోకి మారినప్పుడు అప్పుడు మనము కోసి కట్టలు కట్టి చిన్న చిన్న కట్టలు కట్టి తలక్రిందులుగా ఎండబెట్టాలి, నిల్చోబెట్టి ఎండబెట్టాలి. సో అది సరైన సమయం అన్నట్టు. ఇట్లా మనం ఒక 5-6 రోజులు కట్టలు ఎండిన తర్వాత మనము ఈ కర్రలతోటి కొట్టి నూర్పిడి చేయాలి. ఈ కట్టలు అనేవి కొంచెం చిన్న చిన్న కట్టలు కట్టినట్టయితే మంచిగా ఆరడానికి అవకాశం ఉంటుంది, తొందరగా ఆరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మనము కరెక్ట్ పర్ఫెక్ట్ హార్వెస్టింగ్ దశను గుర్తించినట్టయితే ఈ కోత దశను మనకు మంచి విత్తనం రావడానికి అవకాశం ఉంటుంది. ఈ నువ్వు పంటకు సంబంధించి నిల్వ చేసుకునే సమయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తారు? నిల్వ చేసుకునేటమే అంటే ఇప్పుడు మనము ఈ విత్తనాలను ఈ సంవత్సరం వాడిన విత్తనాలను అదే పంట నుంచి తీసిన విత్తనాలను మళ్ళీ వాడుకోవచ్చు. అటువంటి టైంలో అంటే మనం విత్తనం కోసము నిల్వ చేసుకున్నట్టయితే నిల్వ చేసుకుంటే కూడా మనకు రైతులకు ఈ విత్తనం మీద అయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది. అయితే దీంట్లో ఏంటంటే మనకు ఒక 8% తేమ వచ్చే వరకు ఆరబెట్టుకొని మనము కొత్త సంచులలో ఈ గోనె సంచులలో నిల్వ ఉంచుకోవాలి. ఈ సంచుల పైన మలాతియాన్ అనే పౌడర్ ను మనము చల్లుకొని దీన్ని నిల్వ ఉంచుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ మనకి ఏదైనా పురుగు ఆశించినట్టయితే మళ్ళీ ఆరబెట్టుకోవడము, మళ్ళీ క్లీన్ చేసుకొని నిల్వ పెట్టుకోవడము, తర్వాత మనం నెక్స్ట్ వచ్చే పంటకు ఈ విత్తనాన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే మరి ఈ మనం కెమికల్ ఏదైనా వాడినప్పుడు కంపల్సరిగా అంటే విత్తనం కోసం వాడినప్పుడే ఈ కెమికల్స్ను వాడాలి. మళ్ళీ మనము ఆహార పదార్థంగా మాత్రం యూజ్ చేసుకోకూడదు. అంటే విత్తనంగా వాడినప్పుడే దీని నిల్వ గురించి చెప్పడం జరుగుతుంది. అంటే 8% కంపల్సరిగా తేమ వచ్చేటట్టు నిల్వ ఉంచుకోవాలి, లేదంటే చీడపీడలు ఆశించే అవకాశం ఉంటుంది నిల్వలో. చాలా సంతోషం ప్రవీణ్ కుమార్ గారు. ముఖ్యంగా వేసవి నువ్వు సాగులో రైతులు ఎలాంటి మెళుకువలు పాటించాలి అనే దాని గురించి చక్కగా చెప్పారు. అట్లాగే కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి కూడా సూచించారు. మరి ఎవరైతే ఈ నువ్వు సాగు చేస్తున్న రైతులు ఉన్నారో వాళ్ళు ఈ మెళుకువలు పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు. వేసవి నువ్వు సాగులో మెళుకువలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్ తో కే లెనిన్ పెట్టిన ముచ్చటది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా కిసాన్ వాణి కార్యక్రమం 7:45 దాకా ఉంటుంది. అయితే వారంలో 3 రోజులు సోమవారం అలాగే గురువారం శనివారం ఈ 3 రోజులు రైతు అంతరంగం శీర్షికన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి తీరును వినిపించడం జరుగుతుంది. అయితే రైతులు ఎప్పుడైనా కానీ 1-2 పంటల మీదనే ఆధారపడద్దు, రకరకాల పంటలు వేస్తుంటూ ఉండాల. ఎందుకంటే ఒక పంట నష్టం వచ్చినా ఇంకొక పంటలో లాభం వస్తుంది. కాబట్టి మన భూమి ఏ ఏ పంటలకు అనుకూలమో తెలుసుకొని చూసుకొని పరీక్షించుకొని మరీ పంటలు వేస్తూ ఉండాల. ముఖ్యంగా వరి, పత్తి, జొన్న, మొక్కజొన్న, కూరగాయలు ఇలాంటి పంటలు పెట్టినట్లయితే మంచి దిగుబడిని కూడా పొందవచ్చు రైతు. వివిధ పంటల సాగు గురించి నిర్మల్ జిల్లా ముదోల్ మండలం ఎడిబిడి గ్రామ రైతు దూడ చిన్నన్నతో దినేష్ పెట్టిన ముచ్చటిందాం. దూడ చిన్నన్న, నీకు నమస్తే. నమస్తే. నీకు భూమి ఎంత ఉంటుంది? భూమి 7 ఎకరాలు ఉంటుంది. అంటే ఈ భూమి మీకు ఎట్లా వచ్చింది? మీ తండ్రుల నుంచా తాతల నుంచా? తాతల నుంచి వచ్చింది. మనం ఏం సంపాదించినాం? తాతల నుంచి ఎంత వచ్చింది, మీరెంత సంపాదించు? తాతల నుంచి 5 ఎకరాలు వచ్చింది. తాతల నుంచి 5 ఎకరాలు, మిగతా 2 ఎకరాలు మీరు కొన్నాం. ఏం ధరలు ఉన్నాయట భూములది? భూములది 19-20 లక్షలు ఉన్నది ఎకరానికి. అంటే నీళ్ళ భూమి? నీళ్ళ భూమి. మీకు నీళ్ళు ఉన్నాయా? ఉన్నాయి. అంటే ఎన్ని బోర్లు ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇంకేమన్నా కౌలు తీసుకుంటారా? ఇంతే సాగు చేస్తారు? అంత సాగు చేస్తాం. కౌలు ఏం తీసుకో? కౌలు ఏం తీసుకో. మీకున్న 7 ఎకరాల భూమిలో ఏమేం పంటలు వేస్తారు మీరు? వరి, మొక్క, పత్తి, కంది, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ పండిస్తాం. ఈ వరి ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు? వరి 2 ఎకరాలున్నర. వరి మీద వరి ఉంటుంది కదా? వరి మీద వరి, 2 పంటలు వరి. 2 పంటలు. 3 పంటలు తీయరు కదా మీ భూమిలో? 3 పంటలు మాకు నీళ్ళు సప్లై కావు. ఎందుకు మీకు నీళ్ళు ఉన్నాయంటున్నారు కదా? నీళ్ళు లేవు, తక్కువ నీళ్ళు సప్లై కావు. 3 పంటలు వరి పంటలు ఆడవండి. ఒకవేళ నీళ్లు ఉంటే 3 పంటలు తీయచ్చా? తీయచ్చు. నేను వేరే పంట తీయచ్చు, వరి తీయరు. వరి పంట తీయరు? వరి పంట తీయరు. ఏది తీయచ్చు మూడో పంటగా పొలంలో? నువ్వు తీయచ్చు, జొన్న తీయచ్చు. 3 వరి పంటలు వెళ్ళాయా? 3 వరి పంటలు వెళ్ళి టైం సరిపోదు. ఎందుకు? అది 3-4 నెలల పంటనే కదా. 3-4 నెలల పంటనే కానీ ఇప్పుడు అది ఇప్పుడు వేసి 4 నెలల టైం, 5 నెలల టైం తీసుకుంటున్నది.
ఐదు నెలల టైం తీసుకుంటున్నది. మూడు నెలల పంట అంటున్నాం కానీ ఐదు నెలల టైం తీసుకుంటున్నది. టైం గోయాక వచ్చినాం కదా, మిషన్లో కొదలైనాయి, టైం గోయాక వచ్చినాం. వరి వేసేటప్పుడు నాట్లు ఎట్లా వేస్తారు మీరు? నాట్లు మనసులే మనసులే, మిషన్లు ఎప్పుడు ఏం లేదా? మిషన్లు వచ్చినా సాక్షిస్ లేవు, మనసులే నాటేస్తాం. నాట్లు నారాలకి ఉంచుకుంటారా, కొనుకచ్చుకుంటారా? నారు నారాలకి ఉంచుకుంటాం మేము. మీరు కొనుకచ్చుకునే అవకాశం లేదు? కొనుకచ్చుకుంటాము, తక్కువ అనుకున్నాడు. ఒకప్పుడు అయితే గొర్రెలు కొడుతుండే, మరి ఇప్పుడు గొర్రెలు కొట్టే అవకాశం ఉందా? మరి లేదు, ట్రాక్టర్లే, ఎడ్లు లేవు, గొర్రెలు లేవు, ట్రాక్టర్లే. ఎందుకు ఎద్దులతోని గొర్రె ఎందుకు కొట్టడం లేదు ఇప్పుడు రోజులలో? ట్రాక్టర్ ఎందుకు ఎక్కువ ఉపయోగిస్తున్నారు? అట్లా అయిపోయింది పని, దాకాచ్చింది ఇక. ఒక్కొక్కళ్ళకి 10 ఎకరాలు, ఇప్పుడు 2 ఎకరాలు, ఇట్లా ఎడ్లు లేవు, ఎడ్లు మెఫ్ట లేవు. ఒకప్పుడు 50-50 ఎకరాలు ఉన్నోళ్ళు కూడా, 20-30 ఎకరాలు ఉన్నోళ్ళు కూడా గొర్రెతోని మీరు నాట్లు వేస్తుండే ఒకప్పట్లో? అప్పుడు నాటేసి అప్పుడు వేస్తుంటే కానీ ఇప్పుడు జమానా, మిషన్ల జమానా అయిపోయింది మొత్తం. కానీ దానికి డబ్బులు ఎక్కువ పోతాయి కదా, మిషన్ డబ్బులు ఎక్కువ అవుతుంది, ఖర్చు ఎక్కువ అవుతున్నది, పని స్పీడ్ అవుతుంది, పని ఎక్కువ అవుతున్నది, ఖర్చు ఎక్కువ అవుతుంది. మరి ఇప్పుడు గొర్రెతో వేసుకుని రాదా, మరి ఖర్చు తగ్గుతుంది కదా? వేసుకుని వస్తుంది కానీ పని ఉండేది, అట్లా అలవాటు అయిపోయింది పని. ఇప్పుడు ఆడ తగ్గుతుందాం కదా, ఇక పని కూడా పొలాల పోయినామంటే పని అయిపోరా, తొందరగా అయిపోరా. మరి రేపు ఎండి కాడ ఉండాలి రెండు వద్దులు. కానీ పైసలు మాత్రం ఖర్చు ఎక్కువ అయిపోతుంది, ఖర్చు ఎక్కువనే. ఇప్పుడు మీరు ఏ రకం నాట్లు వేస్తారు మీరు వరి నాట్లు? అన్ని రకాలు వేస్తాం, సన్న బియ్యం, దొడ్డు బియ్యం సాధారణంగా వేస్తారు. ఈ వర్షాకాలంలో దొడ్డు వేస్తారా, సన్నం వేస్తారా? వర్షాకాలంలో ఎక్కువ సన్న వేస్తాం, వర్షాకాలంలో వేసేసింగికి దొడ్డు ఏమొత్తాం, సన్నమేరాదు. మీరు దొడ్డు బియ్యం వేసారు, సన్న బియ్యం వేస్తుండ్రు, ఏది ఎక్కువ లాభం ఉంటుంది రెండు బియ్యంలలో? సన్నఫే లాభం ఉంటున్నది బియ్యంలో. మరి ఇంకా దొడ్డు ఎందుకు? కానీ ఇటు గవర్నమెంట్ కొనకొచ్చింది కదా, సన్న కొంటలేదా? కొంటలేదు. మరి ఎప్పుడన్నా బాస్మతి బియ్యం పెట్టాలని ఆలోచన మీకు రాలేదా? రాలేదు, ఇక్కడ అలవాటు లేవు. మీరు మీకు అసలు ఎవరైనా చెప్పలేదా? చెప్పలేదు, మాకు చెప్పలే. దొరికితే వేస్తాం, పంట మంచి వండితే వేస్తాం. ఒకవేళ దొరికితే వేస్తారు, విత్తనాలు దొరికితే? విత్తనాలు దొరికితే వేస్తాం, బాగుంటే. వరి 2.5 ఎకరాలు వేసావు అంటే వరి పంట మార్పిడి లేదు అసలే? పంట మార్పు లేదు, మరి యాసింగి అదే అరే అనకాలం వరి. మళ్ళీ మక్క ఎంత వేస్తావు? మొక్క 4 ఎకరాలు. 4 ఎకరాలు మక్క, అది ఎన్ని పంటలు తీస్తావు దాంట్లో? దాంట్లో 2 పంటలే, పత్తి మొక్క. అంటే పత్తి తీసి మొక్క వేస్తావా? పత్తి తీసి మొక్క. 4 ఎకరాలు పత్తి వేస్తావు ఫస్ట్? పత్తి తీసేసాక మొక్క వేస్తావు? మరో మొక్క. ఎంత వెళ్ళింది 4 ఎకరాల పత్తి ఈ సంవత్సరం? 4 ఎకరాలు ఎక్కువ ఎకరం వేసిన. ఎంత వెళ్ళింది ఎకరానికి? 10 క్వింటల్ వెళ్ళింది. అంటే 10 క్వింటల్ అంటే మంచి దిగుబడి వచ్చినట్టే నీకు. పత్తి కట్టే తీసేసి మళ్ళీ మొక్క వేసినాం, ఒక 3 బిగా సోయా వేసినాం. మీరు సోయా ఈ సంవత్సరం? సోయా ఎట్లా వచ్చింది మరి? సోయా ఎకరాన 4 వచ్చింది. ఎకరానికి 4? 4 తక్కువనే. తక్కువ వచ్చింది. ఎందుకు అంత తక్కువ వచ్చింది కావచ్చు? సోయా పంట ఏం వైరస్ వచ్చింది అంత? ఎర్రటి రోగం, అగ్గి తేగుళ్ళ రోగం వచ్చింది. మన మందు కొట్టాలని అధికారులు కానీ చెప్పలేదు? మందు కొట్టినా అది పనిచేయలేదు. వెళ్తారా మీరు అధికారుల దగ్గరికి, వ్యవసాయ అధికారుల దగ్గరికి, సైంటిస్టుల దగ్గరికి? వెళ్ళలేదు. వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళరు మరి అట్లా? సైంటిస్టుల దగ్గరికి వెళ్ళాలి కదా, మాకు ఆ విషయం అలవాటు లేవు. అంటే వాళ్ళు పరిచయం లేదు, ఎవరు పెద్ద రైతులు వెళ్ళలేదు. ఇక మేము చిన్న రైతులు, వాళ్ళు ఉన్నారే రైతుల కోసం కదా, అధికారులు రైతుల కోసం ఉంటారు. వాళ్ళని వాడుకోవాలా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని తెలియదా మీకు? మాకు తెలియదు కదా. వాళ్ళు ఎప్పుడన్నా వచ్చిందా మీ ఊర్లోకి అధికారులు? రాలే, రాలే, చెక్ చేయలేదు. మాకు ఊళ్ళకు చెక్ చేస్తే బాగుంటుంది కదా, ఇక్కడ ఉన్న రైతులు కూడా వచ్చారు. రైతులు మక్క కూడా సాగు చేస్తారు మీరు? మక్క ఎంత వెళ్తుంది మరి మీకు? మక్క ఎకరా 30-35 వెళ్తుంది. మక్క లాభం ఏంటో మరి? సో మక్క తర్వాత ఇంకేం పంట తీస్తారు మీరు? ఇప్పుడే వేయలేము, వెళ్ళదు ఇక మొక్క తర్వాత వాటి ఉంటుంది. వరి, పత్తి, సోయా, మక్క. మక్క మన ఎల్లిగడ్డలు ఇంటి కోసం పెట్టాం, ఇంటి కోసం. మరి ఎండాకాలం ఇప్పుడు భూమిని ఖాళీ ఉంచిండ్రా, లేకపోతే ఏమైనా ఉందా? ఇప్పుడు ఖాళీ ఉన్నది, మక్క వెళ్ళిపోయింది, ఖాళీ ఉన్నది. ఎందుకు ఏమన్నా ఆకుకూరలు, కూరగాయలు అట్లాంటివి పెట్టాలని ఆలోచన రాలేదా మీకు? కానీ నీళ్ళు సరిపో, నీళ్ళు తక్కువ ఉన్నాయి, భూమి సుఖ కాగాల కొంచెం. ఊకే పంట వేస్తే సుఖ భూమి దిగుబడి తక్కువెళ్తుంది అని కొంచెం ముస్తాం. అట్లా ఎన్నోళ్ళు భూమి కాగాల అట్లా ఎండకు? ఇప్పుడు ఒక 2 నెలలు, ఉగాది నుంచి మీరు దాకా 2 నెలలు. 2 నెలల భూమి కాకుండా నెక్స్ట్ మళ్ళీ పంటలు సరిగ్గా వెళ్ళాయా? రోగాలు వస్తున్నాయి, వైరస్లు వస్తున్నాయి. ఇప్పుడు ఎండాకాలంలో మీరు దుక్కులు ఎప్పుడు ప్రారంభిస్తారు? ఎండాకాలం ఇప్పుడు ఒకసారి ఖర్చు దున్నేస్తాం, మొక్క కోసరైంది దున్నేస్తాం, మెరుగుదాకా అవుతుంది. రాణాలు పడగానే రూటర్ కొట్టిస్తాం. మరి ఇవన్నిటికి మీకు మార్కెట్ ఎక్కడ ఉంది దగ్గరలో? మాకు మార్కెట్ బైసా. బైసా మార్కెట్? బైసా. అంటే ఎట్లా తీసుకెళ్తారు ఇక్కడికి మీరు? ఇక్కడే మొక్కలు అయితే ఇక్కడనే ఉంటారు, ఇక పత్తి, సోయలు, ఆటోలు, అలా ట్రాక్టర్ అట్లా కూడా తీసుకెళ్తాం కిరాయి. మరి ఇప్పుడు ఇన్ని రకరకాల పంటలు పండిస్తున్నావు, ఏ పంటల లాభం ఎక్కువ అనుకుంటున్నావు? ఇక ఇప్పుడు మొక్క పంటలలో లాభం పడుతుంది.
మరి ఈ సంవత్సరం మొక్క పంటను ఎక్కడ పండించే ఆలోచనట్లున్నారా? మిగతా తగ్గిస్తావా? వరి తగ్గే రాదు, ఇంకా చేనులలోనే మొక్క వేయచ్చు, కానీ పొలాల్లో వరి వరి వేయచ్చు. పశువులు ఏమైనా ఉన్నాయా? పశువులు ఉన్నాయి. ఎన్ని ఉంటాయి? గేదెలు, ఎడ్లు. ఎన్ని ఉన్నాయి? బర్రెలు ఎన్ని ఉన్నాయి? గోదెలు రెండు ఉన్నాయి, ఎద్దు రెండు. ఎడ్లు అవసరమా ఈ రోజులలో వ్యవసాయం చేయాలంటే? అవసరం ఏం లేదు, అవసరం లేదే, కానీ ఉండాలని చూడు. ఉండాలని అంతే. రైతుకు ఒకప్పుడు ఎద్దు లేని వ్యవసాయం వేస్ట్ అంటుండే, ఇప్పుడైతే ఎద్దు లేకుండా వ్యవసాయం చేస్తున్నా. అదే రకం అయిపోయింది. మరి సంతోషంగా ఉన్నావు వ్యవసాయం మీద? సంతోషం లేదు. లేదా? లేదు. అరే నువ్వు వ్యవసాయం చేస్తున్నావు, పెద్ద రైతువు కూడా. అయితే రైతు ఏం సంతోషం, ఎప్పుడొకటి ఉన్నది రైతుకు, ఎప్పుడొకటి అది వా ఇది వాయా ఇది వాయా అది వాయా, సంతోషం అన్నది లేని లేదు రైతుకు. రైతు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? ధరలు మంచిగా ఉంటే సంతోషం ఉంటారు. ఎంత ఉండాలా వరికి? 2,500-3,000 ఉండాలి. పత్తికి ఎంత ఉండాలి అనుకుంటావు? పత్తికి కరసల మీదకి వెళ్ళి 8,000-9,000 ఉండాలి. మొక్కలకు పోపే ఉన్నది, మొక్కలకి కరస మీకెళ్ళి మొక్కలకు రేటు మంచిగా ఉన్నది ఈ సంవత్సరం. ఈ కరసలతో పోల్చుకొని చూస్తే పత్తి ధర వరి ధర కొంచెం ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉండాలి. సరే బాగుంది చిన్న, మంచి వ్యవసాయం చేస్తున్నావు. ఈ సంవత్సరం నీకు సరిగా దిగుబడి రాకపోయినా వచ్చే సంవత్సరం మంచి దిగుబడులు రావాలా, నువ్వు వ్యవసాయంలో మంచి లాభాలు పొందాలని ఆశిస్తున్నాం. ఎవరైనా నీ కార్యక్రమాన్ని విని నీకు సలహాలు ఇవ్వచ్చు, అధికారులు కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు, లేకపోతే రైతులే కావచ్చు, లేదా నీ నుంచి సలహాలు కూడా తీసుకోవచ్చు. కాబట్టి నీ ఫోన్ నెంబర్ ఇప్పు. 9889858-58-58-34-34-013-013. రైతు అంతరంగం శీర్షికన వివిధ పంటల సాగు గురించి నిర్మల్ జిల్లా ముదోలు మండలం ఎడిబిడి గ్రామ రైతు దూడ చిన్ననతో యు దినేష్ పెట్టిన ముచ్చటది. ఇప్పటి కిసాన్ వాణిలోని ఈ రెండు ముచ్చట్లను రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. అయితే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు మా కార్యక్రమాలను వినడమే కాకుండా లైక్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, కామెంట్ కూడా చేయవచ్చు. రేపు సాయంత్రం 7:00 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. వేసవి నూనె గింజల సాగులో అధిక దిగుబడికి పాటించవలసిన మెళకువలను గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలిస్తారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు 0873-2 ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 2950-81 ఇంకొక నంబర్, 2300-81. రేపు సాయంత్రం 7:00 ఇల్లు యోసం కార్యక్రమంలో. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి సమాప్తం.